స్వాతంత్ర్యం రాకముందు ఆంగ్లేయులు నోట్లపై కింగ్ జార్జ్ చిత్రాలను ముద్రించేవారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా మారింది. అప్పటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నోట్లను ముద్రిస్తుంది. ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లోని సమాచారం ప్రకారం 1949లో భారత ప్రభుత్వం మొదటిసారి రూపాయి నోటు డిజైన్ను రూపొందించింది. బ్రిటన్ రాజ్ కింగ్ జార్జ్ చిత్రానికి బదులు మహాత్మాగాంధీ బొమ్మతో ఈ డిజైన్ను రూపొందించారు. 1969లో మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా తొలిసారి కరెన్సీ నోట్లపై బాపూజీ బొమ్మను ముద్రించారు. సేవాగ్రామ్ ఆశ్రమం ముందు మహాత్మాగాంధీ కూర్చొని ఉన్న చిత్రాన్ని నోటు వెనకవైపు అచ్చువేశారు. 1975 నుంచి 100 రూపాయల నోట్లపై వ్యవసాయ స్వయం సమృద్ధి, తేయాకు తోటల్లో ఆకులు తెంపడం వంటి ఫోటోలను ముద్రించడం మొదలుపెట్టారు. అలాగే రూపాయి నోటుపై చమురు బావి, 2 రూపాయల నోటుపై ఆర్యభట్ట ఉపగ్రహం, 5 రూపాయల నోటుపై ట్రాక్టర్తో పొలం దున్నుతున్న రైతు, 10 రూపాయల నోటుపై కోణార్కు మందిరం చక్రం, నెమలి, శాలిమార్ గార్డెన్ ఫోటోలు ముద్రించారు. 1987 అక్టోబర్లో తొలిసారిగా 500 రూపాయల నోటును ముద్రించారు. దీనిపై గాంధీ బొమ్మను, వాటర్ మార్కులు, అశోక స్తంభాన్ని ఆర్బీఐ ముద్రించింది. 1996లో అప్పటి వరకు ఉన్న వాటితో పోలిస్తే కొత్త భద్రతా ప్రమాణాలతో గాంధీ సిరీస్ నోట్ల ముద్రణ మొదలైంది. వాటర్ మార్కును కూడా ఆర్బీఐ మార్చేసింది. అందులు కూడా గుర్తుపట్టేలా వీటి డిజైన్ను మార్చారు. 2000 అక్టోబర్ 9 నుంచి 1000 నోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. కానీ 2016లో నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాత 500, 1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త 500, 2000 నోటును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నోట్ల మీద కూడా బాపూజీ బొమ్మనే కొనసాగించారు. మన కరెన్సీ నోటుపై బోసి నవ్వుతో మెరిసిపోతున్న గాంధీ బొమ్మ ఉంటుంది కదా, ఈ చిత్రం ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లోని వైస్రాయ్ హౌస్లో ఉంది. 1946లో గాంధీజీ మయన్మార్కు చేరుకున్న సమయంలో అప్పటి బ్రెమ ఇండియా కార్యదర్శి ఫ్రెడరిక్ పెతిక్ లారెన్సీని కలిశారు. అక్కడ తీసినది ఈ చిత్రం. అయితే అప్పట్లో ఈ ఫోటోను ఎవరు తీశారనేది క్లారిటీ లేదు.